हाई स्टूडेंट्स दादापुगा नालुगु संवत्सराल तर्वात एस्ए कानिस्टेबुल कावाल्सिनटुवंटि नोटिफिकेशन अयिते वच्चिंदि अयिते नालुगु स्थायिल्लो मीरु अनुकुन्नटुवंटि एस्ए कानिस्टेबुल पोस्ट कोट्टडानिकि अवकाशं उंदनि मीकु अंदरिकि तेलुसुंदि अयिते कोत्तगा प्रिपेर अयिनटुवंटि विद्यार्थुलु कानी అదే రకంగా మళ్ళీ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కానీ ఒక పూర్తి అవగాహన లేకుండా ఎప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అంటే గ్రౌండ్ లోనే ఉండాలన్నటువంటి అపోహలో ఉంటున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి దిశా నిర్దేశాన్ని ఖచ్చితంగా నేను మీ ముందు చెప్పాలనే ఉద్దేశంతోనే వాస్తవాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెషర్స్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ లో ప్లాన్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి అనేటువంటిది, ఏ సబ్జెక్టుకి ఎంత సమయం కేటాయించాలనేది, ఈ ఏ సబ్జెక్టు ఎంత సమయం కేటాయించాలనేది ఎలా నిర్ణయించామంటే గతంలో జరిగినటువంటి 2018 2016లో జరిగినటువంటి కానిస్టేబుల్ పేపర్లని చాలా డెప్త్గా పరిశీలన చేసి ఒక్కొక్క సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఫస్ట్ పార్ట్లో ఎన్ని, సెకండ్ పార్ట్లో ఎన్ని, థర్డ్ పార్ట్లో ఎన్ని అనేటువంటి విషయాన్ని కూడా చాలా నీట్గా ఒక 10 నిమిషాల్లో చెప్తాను. మీకు ఈ వీడియో చెప్పినట్లే నచ్చినట్లయితే బాగా వెంటనే లైక్ చేయండి, చివరి వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ఫాలో అయితే 100కు 100% క్వాలిఫై అవుతారు. వీలైనంత వరకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ కానిస్టేబుల్ ప్లాన్ అనేటువంటి దాంట్లో ముందుగా మీరు గమనించాల్సింది ఏమంటే 4 దశల్లో మీరు ఉద్యోగానికి వెళ్తారు. మొదటిది ప్రిలిమినరీ, 2వది మెజర్మెంట్స్ తీస్తారు, 3వది ఫిజికల్ టెస్ట్, 4వది మెయిన్స్. అంటే మొదటి స్థాయి తర్వాత 1వ స్థాయి తర్వాత మీరు కానీ గమనించండి, 1 తర్వాత 2, 3, 4 స్థాయిలకి మీరు వెళ్ళాలంటే మొదటిది ప్రిలిమ్స్కు 100% మీరు క్వాలిఫై కావాల్సిందే. అంటే ఇంతకుముందు కానిస్టేబుల్ ఎస్ఐకి ఏముండదంటే బాగా దేహదారుఢ్యం బాగా ఉండి ఫిజికల్ టెస్ట్లో బాగా వస్తే వాళ్ళు నేను చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సైబర్ నేరాలు పెరిగిపోయినాయి. సైబర్ నేరాలు ఎప్పుడైతే పెరిగాయో ఇప్పుడు ఫిజికల్ పవర్తో పాటు మైండ్కి ఎక్కువగా పనిచేసేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది, రీజనింగ్కి ఎక్కువ ప్రాధాన్యత, కరెంట్ అఫేర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ మొదటి స్థాయి నువ్వు దాటితేనే 2వ స్థాయికి, ఆ తర్వాత 3, 4 స్థాయిలకు వెళ్తావు. చాలామందికి అవగాహన లేకుండా మొదటి స్థాయిలోనే పెట్టెలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు. మరి దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలా, ఒక్కసారి నేను చెప్పేదాన్ని చాలా డెప్త్గా వినండి. మీకు ఈ రోజు నుంచి కానిస్టేబుల్కి ఏం చేస్తున్నావు, 43 రోజులు ఉంది ఈ రోజు నుంచి, నువ్వు పక్కాగా కానీ గమనిస్తే ఈ 43 రోజుల్లో నువ్వు ఇంతకుముందు పుస్తకం తాకకపోయినా కూడా నువ్వు ఎలా క్వాలిఫై కావాలనే దానిపైన మాత్రమే మాట్లాడతా. ఈ 40 రోజుల్లో మీ ఫిజికల్ ఈవెంట్స్ గురించి పక్కన పెట్టండి. మీరు ముందు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలంటే ముందు దీంట్లో నువ్వు క్వాలిఫై అవ్వడం కోసమే ఆలోచన చేయాలి. మొదటి స్థాయి నువ్వు ఎక్కకపోతే 2వ స్థాయి ఎలా ఎక్కుతావు, మీకు 3 పార్ట్లలో ఎలా చదవాలనే విషయాన్ని చెప్తా. అదే ఈ ప్రణాళికబద్ధంగా 40 రోజులు రోజు కనీసం 8 నుంచి 10 గంటల పాటు ప్రిపేర్ అయితే మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అలా ప్రిపేర్ కాకపోతే ఇక్కడ మనకు తిరుపతిలో ఆఫ్లైన్ కోచింగ్, కానిస్టేబుల్కి ఎస్ఐకి సంబంధించిన ఆఫ్లైన్ కోచింగ్ 40 రోజులు 43 రోజులు అద్భుతంగా ప్లాన్ చేస్తాం. ప్రతిరోజు స్టేట్ ఫ్యాకల్టీ చెప్తాడు, చెప్పిన తర్వాత మరుసటి రోజు అదే సబ్జెక్ట్ పైన మేము గతంలో పెట్టినటువంటి ఇవి, గతంలో మనం పెట్టినటువంటి ఎస్ఏ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పరీక్షలు ఇవన్నీ కూడా లాస్ట్ గతంలో జరిగినటువంటి బ్యాచ్కి మనం పెట్టినటువి, ఇవన్నీ మీరు కానీ గమనిస్తే ఇన్ని పరీక్షలు రాస్తే ఎందుకు మీరు 100కు 100% క్వాలిఫై కారనేటువంటి విషయాన్ని నేను గమనిస్తాను. ఉదయాన్నే డైలీ టెస్ట్ రాయాలి, ఆ తర్వాత ఫుల్గా క్లాసులు వినాలి, ఆ తర్వాత మరుసటి రోజు ఈ రోజు జరిగిన దానిపైన టెస్ట్ రాయాలి, వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయాలి. ఖచ్చితంగా ఇంతకుముందు సబ్జెక్టు నువ్వు చదవకపోయినా సరే 100కు 100% క్వాలిఫై చేసి పంపించే బాధ్యత నాది. ఎందుకంటే నా విధానాలు అంత బలంగా ఉంటాయి, మా ఫ్యాకల్టీలు అంత బలంగా మీకు చెప్తారు. మేము పెట్టేటువంటి పరీక్షలు నేను ప్రతిరోజు నీ పేరు పెట్టి పిలవడం వచ్చి అద్భుతంగా మీకు మిమ్మల్ని క్వాలిఫై చేయడానికి 100కు 200%, ఆ తర్వాత గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా చేస్తానన్న విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. మరి 2వది మీరు రాలేని పక్షం అయితే మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి తిరుపతి శ్రీపరిజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు రకరకాలైనటువంటి టాపిక్ వైజ్ పరీక్షలు పెడుతున్నాం. దీంతోపాటు కొన్ని మీకు కానీ చూస్తే ఇంగ్లీష్ క్లాసెస్ ఫుల్గా, అర్థమెటిక్లో రీజనింగ్లో ఉండేటటువంటి కొన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అది ఫ్రీగా మాత్రమే, పరీక్షలు మాత్రం రాయగలిగితే వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం. ఇటువంటి అవకాశాన్ని కూడా చక్కగా ఉపయోగించుకోండి. ఏది ఏమైనా 40 రోజుల సమయం నాకు ఇచ్చినట్లయితే 100కు 100% మిమ్మల్ని క్వాలిఫై చేసి పంపిస్తానన్న విషయాన్ని మాత్రం చాలా సూటిగా చెప్తున్నా. మరి ఇక్కడ మీకు వచ్చినట్లయితే ఈ మొదటి స్థాయి అనేటువంటిది చాలా కీలకమని చెప్పాను. మొదటి స్థాయిలో మనం ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు నేను ఈరోజు కానిస్టేబుల్ గురించి మాట్లాడతాను, నెక్స్ట్ వీడియోలో ఎస్ఐ సిలబస్ కూడా చెప్తాను. ఇందులో మీకు ప్రధానంగా 3 పార్ట్లు ఉంటాయి. ఈ 3 పార్ట్లపైనే మీరు ఫోకస్ చేయాలి. మొదటి పార్ట్ ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, మొదటి పార్ట్లో ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఈ 4 అంశాలు మాత్రం కనిపిస్తాయి. ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. అయితే మీరు గమనించాల్సింది ఏమంటే
ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ముందు పోయి అర్థమెటిక్ రీజనింగ్లో కూర్చుంటారు. అర్థమెటిక్ రీజనింగ్లో వచ్చినటువంటి మార్కులను లాస్ట్ టైం మీరు గమనిస్తే అర్థమెటిక్లో 27 రీజనింగ్లో 18 మార్కులు వచ్చినాయి. బాగా గమనించండి 2018లో. అంతకుముందు 2016లో కూడా అర్థమెటిక్ 27 రీజనింగ్కి 18 వచ్చింది. అయితే అన్ని సబ్జెక్టుల్లో కల్లా ఎక్కువ మార్కులు వచ్చింది ఏది అంటే ఇంగ్లీష్. మీరు బాగా గమనించండి 30 మార్కులకు వచ్చింది 2018లో, 30 మార్కులకు వచ్చింది 2016లో కూడా 30 మార్కులకు వచ్చింది. అంటే ఇప్పుడు మీలో నిజాన్ని నేను చెప్తున్నా కాబట్టి ఆలోచన చేయండి, ఇంగ్లీష్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అది కూడా ఏ స్థాయి వరకు అంటే ప్రాథమిక తరగతులపైన, అంటే 10వ తరగతి స్థాయి వరకు కొంచెం దాన్ని గట్టిగా చూస్తే సరిపోతుంది అంతే. జనరల్ గ్రామర్ పైన మాత్రమే, దీనికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి పరీక్షలు యాప్లో పెట్టున్నాను, విపరీతంగా పరీక్షలు రాయండి. అంతకన్నా ముందు కనీసం 8 గంటలు మీరు ఇంట్లో చదవాలి. చదవలేని పక్షంలో అయితే ఇక్కడికి వస్తే నేను చూసుకుంటా. అందుకే ఇంగ్లీష్ అనేటువంటిది 30 30, అర్థమెటిక్ 27 27, రీజనింగ్ 18 18, కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చాలా కీలకమైనది. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మీకు అవసరమైనది ఇదే. కాబట్టి 2018లో 28 ఇచ్చాడు, అంతకుముందు 20 ఇచ్చాడు. టోటల్గా చూస్తే ఈ ఫస్ట్ పార్ట్లో మనం అనుకున్న దాంట్లో ఫస్ట్ పార్ట్లో 2018లో 103 మార్కులు వస్తే ఇక్కడ మీకు 95 మార్కులకు ఇచ్చాడు. అంటే చూడండి, ఒక 7 8 మార్కులు అటు ఇటు ఉంటాయి అంతే రమారమి. కాబట్టి ఫస్ట్ పార్ట్ మీకు చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాలి. రెండో పార్ట్ హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ. హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ. హిస్టరీలో 2018లో 31 బిట్లు ఇచ్చాడు, అదే 2016లో 20 ఇచ్చాడు. గమనించండి, సాధారణంగా మనం ఏమంటామంటే దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనుకుంటాం దీంట్లో హిస్టరీలో. అయితే ఒక్కొక్కసారి 2016లో హిస్టరీ కన్నా పాలిటీలో 30 బిట్లు ఇచ్చేస్తున్నాడు, మీరు గమనించండి. అదే 2018లో 17 బిట్లే ఇచ్చాడు పాలిటీలో, గమనించండి. అంటే ఇవి సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి, కాబట్టి ఇవి అటు ఇటు ఉంటాయి. అయితే ఈ సోషల్ పార్ట్లో మీరు గట్టిగా పట్టాల్సింది రెండే రెండు విషయాలు, ఒకటి హిస్టరీ, రెండోది పాలిటీ. ఇదే ఎక్కువ మేజర్గా ఉంటుంది. ఆ తర్వాత జియోగ్రఫీలో 12 మార్కులకు వచ్చింది, ఆ తర్వాత దాంట్లో 10 మార్కులకు వచ్చింది. ఎకానమీలో తీసుకున్నట్లయితే 10 మార్కులకి 15 మార్కులకి మనం ఇక్కడ కేటాయిస్తున్నాం. అంటే దీంట్లో హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీని మనం జాగ్రత్తగా చూస్తే ఈ దాంట్లో 70 మార్కులు అయితే 2018లో వచ్చింది, ఆ తర్వాత 2016లో 75 మార్కులకు వచ్చింది. ఇంకా మూడో పార్ట్లో 3 సబ్జెక్టులు ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మీరు కానీ చూస్తే 7 మార్కులు వచ్చింది ఫిజిక్స్లో, ఆ తర్వాత 8 వచ్చింది. కెమిస్ట్రీలో 12 వచ్చింది, 7 వచ్చింది. ఆ తర్వాత బయాలజీలో 8 వచ్చింది, 15 వచ్చింది. అంటే బయాలజీలో కొంచెం మార్పులు వచ్చింది. మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, అర్థమెటిక్ రీజనింగ్లో 103, సోషల్ పార్ట్లో 70, సైన్స్ పార్ట్లో 27 వచ్చాయి. అంటే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి 3 పార్ట్లలో మొదటి పార్ట్లో ఎక్కువ మార్కులు ఉన్నాయి, రెండో పార్ట్లో ఇంకొంచెం తక్కువ ఉంటున్నాయి, మూడో పార్ట్లో ఇంకా కొంచెం తక్కువ ఉంటున్నాయి. ఇట్లా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. అదే మీకు 2016లో జరిగిన దాన్ని చూస్తే మొదటి పార్ట్లో 95 వచ్చినాయి, ఆ తర్వాత మీరు కానీ చూస్తే హిస్టరీ, ఎకానమీ, పాలిటీలో 75 మార్కులు వచ్చినాయి, ఆ తర్వాత ఇక్కడ 30 మార్కులు వచ్చినాయి. అంటే దీన్ని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అంటే మొదటగా నువ్వు ఏర్పాటు చేసుకునే దాంట్లో ఫస్ట్ ఫేజ్ క్వాలిఫై కావాలి. ఈ దీంట్లో మాత్రమే క్వాలిఫై కావాలి. ఎస్సీ ఎస్సీ బీసీలు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి, ఓసీలతో సహా. రెండో దాంట్లో వచ్చినట్లయితే మెజర్మెంట్స్ తీస్తారు, నీ బాడీ మెజర్మెంట్స్. మూడో దాంట్లో తీసినట్లయితే ఫిజికల్ ఈవెంట్లో నువ్వు కావాలి. నాలుగో దాంట్లో మాత్రమే మెయిన్స్కి వెళ్తావు. ఈ 3 స్టెప్పులు ఎగాలంటే నువ్వేం చేయాలా, ఫస్ట్ దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. దానికి 43 రోజులు ఉంది. ఈ 43 రోజులు ఏం చేయాలన్న దానికి నాకు వదిలిపెడితే మీరు ఖచ్చితంగా క్వాలిఫై చేసి పంపించే బాధ్యత మీది. కాబట్టి ఈరోజే ప్రిపరేషన్ ప్రారంభించండి. రెండో వీడియోలో మళ్ళీ మీకు నేను కొంత గైడెన్స్ ఇస్తాను. ఇది నచ్చినట్లయితే వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.